అసలు యాక్చువల్లీ ఈ ఫీల్డ్ టచ్ అయ్యలేదు మీకు. ఎవరు ఎవరి నమ్మకంతో హైదరాబాద్ కు వచ్చారు ఇండస్ట్రీ? నేను మన అల్లు అరవింద్ గారు ఉన్నారు కదండి, ఇక్కడ గీత ఆర్ట్స్, నేను మన ఈటీవీ కేవీఎస్ఆర్ గారిని కలిసి ఇవన్నీ వచ్చి. నిజంగా చెప్పాలంటే కొన్ని సీరియల్స్ జెంట్స్ చూడరు, కానీ ఇంటింటి గృహలక్ష్మి జెంట్స్ కూడా చూస్తారు. ఈ సీరియల్ వల్లే మనకి ఫెచ్చింగ్ ఈరోజు నేను చెప్తున్నా, మీకు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి ఫటాఫట్ పనులు అవుతాయి మనకి. కానీ మీకు ఎప్పుడంటే మీ ఎమోషనల్ ఎప్పుడు చూసామంటే ఎక్కువ శాతం మీ కోడలు మిమ్మల్ని వెళ్ళిపోమంటారు, తను వెళ్ళిపోతుంది బయటికి అప్పుడు డోర్ పెట్టుకుని ఏడవడం, అది నిజంగా న్యాచురల్గా ఏడ్చారు అప్పుడు? వస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మనకి సన్మానం చేశారన్నమాట అక్కడ, ఇంటర్నేషనల్ వర్కర్స్ అసోసియేషన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ప్రతి ఇంట్లో తను మధ్యాహ్నం పూట ఉంటుంటారు, అది ఎరనుకుంటున్నారా? స్టార్ మా సీరియల్లో ప్రసారం అయ్యే ఫేమస్ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ఫేమ్ అయిన ఆర్టిస్ట్ పేర్రాజు గారు మనతో ఉన్నారు. తాతయ్యగా మంచి పేరు తెచ్చుకున్నారు, కోడలికి మంచి కోడళ్ళ మంచి కోడలు ఎలా వెళ్ళాలి, ఆ కోడలు కూడా మంచి మామయ్య అని పేరు తెచ్చుకోవడం జరిగింది. అండ్ అందరికీ మామయ్యగా పరిచయం పేర్రాజు గారు ఇవాళ మా స్టూడియోలో రావడం జరిగింది. ఇంటింటి గృహలక్ష్మి విషయాలు ఏంటిది, అండ్ ఆ ఆఫర్ ఎలా వచ్చింది సీరియల్లో, అండ్ ఇంతకుముందు తను ఏం చేసేవారు, అండ్ ఆర్టిస్ట్గా ఏ ఇయర్ ఇండస్ట్రీలో ఎంట్రీ అయ్యారో అన్ని మాటలు తన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫస్ట్ డే మీకు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది సెట్ అవన్నీ? ఫస్ట్ డే నేను ఏది ఈ సీరియల్ ఈ సీరియల్ మేము రామ్ చరణ్ క్రికెట్ స్టేడియంలో చేసాం సార్, అక్కడ అది ఎయిర్పోర్ట్ రోడ్లో. ఫస్ట్ డే అది 31st December 2019 అనుకుంటాను. ఫస్ట్ ప్రోమో పైలట్స్ అక్కడ చేశాం మేము, ఛానల్ వాళ్ళే వచ్చారు అప్పుడు డైరెక్షన్కి. అప్పుడంతా కొత్త కదా, అంతా పూజ, కొబ్బరికాయ కొట్టడం, పూజ అవన్నీ వేయడం. అంతవరకు మా ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు కూడా వచ్చారు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం వాళ్ళే సార్, ఫస్ట్ ప్రోమోలు అన్నీ వాళ్ళే చేస్తారు సార్, పైలట్స్ అన్ని డైరెక్షనే, వాళ్ళు మొత్తం వాళ్ళే వస్తారు, ఆ టీం వస్తుంది. తర్వాత ఒక లైన్లో పడిన తర్వాత మన ఓన్ డైరెక్టర్స్ వస్తారన్నమాట. సో వెల్ట్ హ్యాపీ, కొంచెం కొత్తగా ఉంటుంది, అందరితో మాట్లాడడం మనకి అందరూ తెలియదు కదా ఎవరు కూడా, హాయ్ హలో అన్నవరకే. తర్వాత మెల్లమెల్లగా రీల్స్ దాకా వచ్చింది కదా. అండ్ సూపర్. అండ్ అంటే మనకు ఇది ఏంటంటే మార్నింగ్ సీరియల్స్ అంటే మార్నింగ్ లేవాలి, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ దాకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంటుంది. ఇది ఎలా కవర్ చేస్తున్నారు సార్? నేను చేస్తాను సార్, నేను వెరీ స్ట్రిక్ట్ చెప్పాను, సైనిక కోరుకుంటా చదివా 7 o'clock అంటే 5 to 7 ఉంటాను నేను. ఓ వాట్ ఎవర్ మైట్ బి, నా సీన్ ఇప్పుడు ఉండండి, మధ్యాహ్నం ఉండండి, 11 o'clock ఉండండి, నాకు టైం చెప్తే ఆ టైంకి ఉంటాను సార్. అచ్చా, ఓకే. అలా ఈవినింగ్ 9, ఒకసారి 9:30, 10 hours అవకాశం, వర్షం ఏం పడింది అనుకోండి 1 hour 2 hours లేట్ అవుద్ది. యూ హ్యావ్ టు అకామిడేట్ కదా ప్రొడ్యూసర్, మనం లాస్ కల్పించకూడదు. అవును. సో నేను ఆల్వేస్ ఫ్లెక్సిబుల్ అండి. అచ్చా, అసిస్టెంట్ ఉంటారా మీకు? పెట్టుకున్నాం, అవకాశం పెట్టుకుంటాం, లేనప్పుడు లేదు, దీన్ని డిపెండ్స్ అండి. అచ్చా, ఓకే. అంటే ఒక మీరు అనుకోకుండా వచ్చిన ఆర్టిస్ట్ మీరు, ఎందుకంటే అన్ని జాబ్ అవి అన్ని చేసుకున్న తర్వాత అన్ని క్లియర్ చేసుకొని. అవునండి. అంత ఫ్యామిలీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మీ నుంచి నేర్చుకోవాలి మేము. అవునండి. ఒక సెట్ అయిపోయిన తర్వాత ఇక జస్ట్ జాలీగా ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నారు. నెత్తి మీద అన్ని మనం పెట్టుకుని చేయాలని చేయలేము సార్. ఓకే. ఎందుకంటే ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ చాలామంది నేను చూశాను నేను. అచ్చా, మీరు ఒక పక్క, నేను మొదట ఇంతకుముందు కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు సెటిల్ అయిపోయి అన్నీ అయిన తర్వాత రండి, మనం ఏం డిస్కరేజ్ చేయట్లేదు ఎవరిని. మీరు సెటిల్ అయ్యి ఎస్ ఫైనాన్షియల్ ఐ వెల్ ఆఫ్ అన్నప్పుడు రండి. దీన్ని బట్టి మనం ఫైనాన్స్ చేసుకుందాం, మనం ఎర్నింగ్ చేద్దాం అంటే అవ్వదండి, ఓపెన్గా చెప్తున్నాను. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఈ రోజు వచ్చామండి, ఈ రోజు నా క్యారెక్టర్ వచ్చేస్తుందా, ఎవరు కదా అలాగా స్ట్రగుల్ అవ్వాలి. ఎనీ ఆర్టిస్ట్, మీరు పెద్ద పెద్ద హీరోలు చూడండి, అక్కడ హీరోలు చూడండి, సినిమా ఫీల్డ్ ఎవరైనా స్ట్రగుల్ అవ్వాల్సిందే సార్. అదే, ఓకే. నేనంటారా, నాకే బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, నేను ఢిల్లీ నుంచి డైరెక్ట్గా వచ్చాను, నాకు ఎవరు తెలియదు. అచ్చా, అందరినీ కలిసే వెళ్ళి అందరినీ వెళ్ళడం కలవడం అండి. ఫస్ట్ ఎవరు పరిచయం అయ్యారండి మీకు అసలు? యాక్చువల్లీ ఈ ఫీల్డ్ టచ్ అయ్యలేదు మీకు, ఎవరు ఎవరి నమ్మకంతో హైదరాబాద్కి వచ్చారు ఇండస్ట్రీ? నేను మన అల్లు అరవింద్ గారు ఉన్నారు కదండి, ఇక్కడ గీత ఆర్ట్స్, ఆయన ద్వారా ఫస్ట్ హ్యాపీ సినిమాలు వేసాను సార్ నేను, మన అల్లు అర్జున్ గారితోనే. అందరూ క్యారెక్టర్ పెద్ద ఆయన ఎట్లా పరిచయం మీకు? మాకు ఢిల్లీ వస్తుండేవారు ఆయన, అక్కడ సినిమాలు షూటింగ్కి వస్తూ ఉండేవారు సార్. ఓకే. లొకేషన్స్ వాటికి చూడడానికి అక్కడ మా ఫ్రెండ్ ఇంకో ఉన్నారు, ఇక్కడ మాటి మాటికి ఆయన రాకుండా మా కాంటాక్ట్లో ఉండేవారు. అచ్చా. లొకేషన్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత వెళ్ళి చెప్పేవాళ్ళు ఈ లొకేషన్ ఇది అంటే, అప్పుడు
ఆ షూట్ అవుతున్నప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. చూడ్డం కదా, మరి అరేంజ్ చేసిన వాళ్ళు మనమే కదా, లొకేషన్స్ అయ్యి మనం ఉండాలిగా అరేంజ్. అట్లా అట్లాగా పరిచయం అయిన తర్వాత చాలా నాకు సరదా సార్ చెయ్యాలనుంది అనేసి సరే చూద్దాం అన్నారు. డైరెక్ట్ మాట్లాడేవారు లేకపోతే ఎలా తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్తే ఆ కో డైరెక్టర్ గారు ఉన్నారు, పేరు మర్చిపోయాను నేను, గుర్తులేదు నాకు. ఇప్పుడు డైరెక్టర్గా కూడా అయ్యారు, చాలా సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు ఆయన. ఆయనతో పరిచయం చేస్తే ఆయన ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేయాలి ఒక 2 డేస్ కాదండి ఆయన పేరు మర్చిపోయింది సార్. ఓకే, హ్యాపీ హ్యాపీ సినిమా మిమ్మల్ని చూడంగానే అనుకోవచ్చు ఈయన ఓనర్ లాగా ఉన్నాడని. అది కరుణాకరణ్ గారు డైరెక్టర్ తమిళ, ఆయన తెలిసి ఉంటుంది కరుణాకరణ్ గారు చాలా పెద్ద డైరెక్టర్, చాలా చేశారు సినిమాలు. ఇంకా తర్వాత అలాగ మళ్ళీ ఢిల్లీ జాబ్ ఒకటి ఉంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయ్యి మళ్ళీ అలాగ నేను మన ఈటీవీ కేవీఎస్ఆర్కే గారిని కలిసి వాడిని వచ్చి ఫోన్ చేస్తుండేవాడిని. ఆయనకి ఇబ్బంది పెట్టానండి, మాటిమాటి అంటే మీటింగ్లో ఉంటారు సార్, అట్లా ఫోన్ చేస్తే ఇబ్బంది పడతారండి. సో ఈవినింగ్ చేసేవాడిని మళ్ళీ ఎంతకపోతే మళ్ళీ ఈవినింగ్. ఆయన ఇంకా ఇది మీకు ఎవరు ఇచ్చారండి నెంబర్ అన్నారు. సార్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు మనకి మీ ఈటీవీలో కెమెరామెన్ వాళ్ళు, వాళ్ళు ఇచ్చారు సరదా ఉంది సార్. ఇంకా నేను ఇంకేం చేశాను ఆలోచన, ఒకరోజు రిజైన్ చేస్తా, జాబ్ రిజైన్ చేయ, అట్ ది ఏజ్ ఆఫ్ 50 అటు ఇటు అవ్వదు, ఏదో ఒకటి చూద్దాం. అదే ఎందుకంటే ఇద్దరం వర్కింగే కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఫైనాన్స్గా, మా వైఫ్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. నేను మా వైఫ్ని అడిగాను, పర్వాలేదు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వెళ్ళమని చెప్పాను. నేను రిజైన్ చేసి వచ్చేసా ఇక్కడికి, వచ్చేసి ఇక్కడే మన అక్కడ పిఎన్టీ కాలనీలో ఒక అద్దెకి తీసుకున్నారు సింగిల్ బెడ్రూమ్, కానీ చాలా దూరం నాకు తెలియదు కదా ఎంత. మా ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి ఈ డబ్బింగ్ అవి చెప్పడానికి ఇబ్బంది అయ్యేది, మా దగ్గర బండి కూడా లేదు, ఆటో మీద రావడం వెళ్ళడం చాలా. తర్వాత చెప్పారు లేదు ఇక్కడ వెంకటగిరిలో కూడా దగ్గర పడుతుంది మీకు ఈటీవీ వాటికి అంటే, అక్కడ రెంట్కి తీసుకుని మళ్ళీ మామూలే ప్రసాద్ గారిని వెళ్ళి కలుస్తా. అంతే మామూలు ఎవరైనా కలవాలి సార్ అంతే. ఇప్పుడు అడగంది అమ్మాయినా పెట్టదు అన్నట్టు మన ఇంట్లో కూర్చుంటే మనకు వస్తాయి వేషాలు అంటే రావండి, ఇది ఒక అదృష్టం. దాని అదృష్టం కూడా కలిసి వస్తేనే అవుతుందండి, లేకపోతే రాదండి. అది ఎందుకంటే ఇది ఈ ఇంటింటి గృహలక్ష్మి మీకు ఎగ్జాంపుల్. ఎస్, ఇప్పుడు నాతో పాటు 9 మంది వచ్చారు, మరి వాళ్ళు ఎవరో సెలెక్ట్ అవ్వచ్చుగా. అదృష్టం కూడా ఉండాలా, యాక్టింగ్ ప్లస్ అదృష్టం ఉండాలా, ఛానల్ వాళ్ళకి మనం నచ్చాలా, ఈయనైతే బాగుంటాడు మామూలు గారి క్యారెక్టర్ కానీ వాళ్ళకి నచ్చాలి, ఇన్ని ఉన్నాయి ఇందులో. కాంపిటీషన్ అలా ఉంటుంది సార్, మీకు 80 సీరియల్ వెళ్తున్నారంటే 10,000 మంది ఆర్టిస్టులు ఉన్నారు, పని ఎంతమందికి ఉందండి? 100-150 మందికి ఉంటుంది, మిగతా 8,000 మంది ఖాళీగా. అవార్డు వచ్చాయి నాకు మొన్న కూడా, మీరు అవార్డు ఇచ్చారు నాకు, గ్రేట్ సో గ్రేట్ సో నైస్ ఆఫీసర్. మనకి స్పీకర్ గారు నాకు అవార్డు ఇచ్చారు శ్రీకాకుళంలో ఉండి. ఆ రోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం అంటే మాటలు కాదు, తమ్మినేని సీతారామ గారి గమ్మెన్నే పైన అడ్డేస్తారు మీకు తెలియదు. అవును, అది కూడా నా అదృష్టమే. అచ్చా, ఓకే. ఈ సీరియల్ గురించి ఆయన మాట్లాడారు కూడా, న్యూస్ లో కూడా వచ్చింది మీకు, మీ ఫార్వర్డ్ చేసి. అవునవును, చూశారు. కానీ నిజంగా చెప్పాలంటే కొన్ని సీరియల్స్ జెంట్స్ చూడరు, కానీ ఇంటింటి గృహలక్ష్మి జెంట్స్ కూడా చూస్తారు. అంత వాళ్ళు ఫాలోవర్స్? ఎస్, ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందండి. లేడీస్ ఫాలోయింగ్ ఉంటుంది, ప్లస్ కొన్ని సీరియల్స్ కి జెంట్స్ ఫాలోయింగ్ ఉండదు, బట్ ఈ సీరియల్ మాత్రం జెంట్స్ కూడా చూస్తున్నారు సార్. చూస్తున్నారు అంటే హోమ్లీగా వెళ్ళిపోతుంది అది. అంతే సార్. ఓకే, లాస్ట్ ఇయర్ గారు ఎలా ఉంటారు సార్? ఐ మీన్ ఆమె క్యారెక్టర్ నెగటివ్ గానీ ఉండడం కలిసి ఉంటారండి, అందరూ కలిసి ఉంటారు, అలా ఏం లేదు. అంటే ఎవరు షార్ట్ ఉంటే వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు బిజీనెస్ సపరేట్ రూమ్ లో కూర్చుంటారు. ఇప్పుడు అంతా ఫోన్లు వచ్చాయిగా, ఎవరు ఫోన్ వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు మాట్లాడి సంబంధాలు పోయాయి, మీకు మొగుడికి పెళ్ళం కూడా సంబంధాలు పోయాయి ఈ రోజుల్లో. ఫోన్లు వచ్చింది పెళ్ళం మొగుడో పక్క చూసుకుంటుంటాడు, ఎవడు ఛానల్ ఆడు పెట్టుకుంటారు, రెండు టీవీలు ఉన్నాయి ప్రతి రూమ్లో, టీవీయే మీకు చూసిన నాకు నచ్చదు, నేను చూసిన మీకు నచ్చదు, అంతే. ఏం చేస్తాం సార్ ఇప్పుడు అలా, అంతే. ఓకే, ఇలా వెళ్తుంది సెట్ లో. ఒకసారి గ్యాదర్ అవుతారు, అసెంబ్లీ అవుతారు, గ్యాదర్ ఎప్పుడు అవుతాం? అదేదో ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయి 8 మంది, అప్పుడే గ్యాదరింగ్. ఓకే, ఇంకా అయిపోయిందని ఎవరికి వెళ్ళిపోతారు, క్లోజ్ అని కానీ ఎవరి మటుకు ఇండివిజువల్ క్లోజ్ ఉంటే అక్కడ పిలిస్తే మళ్ళీ రావడమే. మరి తర్మకోల్ కింద పెడతారు, కెమెరా పెడతారు, మళ్ళీ అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోవడమే, మళ్ళీ వెళ్ళిపోవడమే. ఓకే, అంత బిజీగా ఉంటారు సార్, ఫోనే బిజీ అంతే. మీరు కూడా ఫోన్ లోనే ఉంటారా? ఫోన్ లో ఉంటాను. ఓకే, మీకెవరు చేస్తారు ఫోన్? మీకెవరు ఎక్కువ చేస్తుంటారు చాటింగ్? చాటింగ్ అందరూ చేస్తుంటారు, అభిమానులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, రకరకాల మనకి ఫోన్లు చేస్తుంటారు, బాగా చేస్తున్నారు అంకుల్ ఫలానా ఇది
మీరు నిజంగా మొత్తం మామగారు అవార్డు రావడం చాలా సంతోషం. రకరకాలు ఉన్నారు ఇట్లా మనకు చేసిన. ఓకే, అండ్ ఇప్పుడేమో నార్మల్ పేర్రాజు ఉండే, సీరియల్కి వచ్చిన తర్వాత సెలబ్రిటీ అయిపోయారు, ఇప్పుడు ఇలా సెల్ఫీస్ తీసుకోవడం కానివ్వండి, గుర్తుపెట్టడం ఫీల్ అవుతున్నారు. చాలా ఉన్నాయండి, చాలా జరుగుతుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు గుర్తుపడతారు, మనకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఓ, అరసవి వెళ్ళండి, సింహాచలం వెళ్ళండి, భద్రాచలం వెళ్ళండి. మొన్న తిరుపతి కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం లైన్ లో నించున్న టికెట్ ఆయన చూశారు, రాబట్టి చూసి మనకి మనం చూశాను, రండి రండి అని తీసుకెళ్ళి ఆ గజస్తంభం పక్క నుంచి నన్ను తీసుకెళ్ళాను. అది చాలా కష్టం, ఓన్లీ పిఎం సిఎం లెవెల్లోనే గజస్తంభం పక్క నుంచి వెళ్ళగలరు ఇంటి. మామూలు ఆర్డినరీ పర్సన్ కెనాట్ టచ్ దట్. అస్సలు అసలు పక్క నుంచి వెళ్ళవు మీకు, అసలు తాళ్ళు ఉండరా, ఇటు అటు తాళ్ళు ఉంటాయండి, వీల్లేదు. ఈ సీరియల్ వల్లే మనకి ఎంత ఫెచ్చింగ్. మీకు ఈ రోజు నేను చెప్తున్నా, మీకు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి ఫటాఫట్ పనులు అవుతాయి మనకి, సెకండ్స్ లోనే మనం అక్కడ నించో అక్కలేదు సార్. ఓకే, అండ్ సీరియల్ లో కూడా మీరు ఒక డ్రెస్ కోడ్ ఏంటంటే జిబ్బాలు వేయడం, అది కలర్స్ డిఫరెంట్ కలర్స్. మీకు ఏదో సత్యనారాయణ సీన్ ఉంటే ఆ డిఫరెంట్ కలర్స్ తిప్పుతాం మనం పట్టువి. అదే అదే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం మీకు జిబ్బా ఒకటి టైల్స్ లాగా ఉంటది. టైల్స్ ఎక్కడ తీసుకుంటారు సార్? మీ షాపింగ్ ఎక్కడ చేస్తారు? షాపింగ్ ఏం చేస్తారు, నాకు ఒక ముస్లిం టైలర్ ఉన్నాడండి, వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ అన్ని వాళ్ళ దగ్గర, నాకు గంటలు కుట్టిచ్చేస్తాడు. 82 కుర్తాలు కుట్టించాను వాళ్ళ దగ్గర, 82 ఉన్న డిఫరెంట్ 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 డిఫరెంట్. కొన్ని రెడీమేడ్ తెప్పించాను కలకట్ట నుంచి. ఈ మధ్యన మొన్న ఎప్పుడో పూజ అవుతుంటే డిఫరెంట్ నాకు ఒక కండువా ఇచ్చారు శ్రీకాకుళంలో, మా సన్మానం చేస్తే ఆ తిరుమల కండువా, దాని మీద శంఖం చక్రం అన్ని ఉంటాయి డిఫరెంట్ కలర్స్. అది మొన్న రీసెంట్ వేసే, అది అగ్నిగుండం సీన్ అవుతుంటే అలా వేస్తుంటాను కలర్ కాంబినేషన్. ఓకే, మీ టైలర్ అనుకోవచ్చు అబ్బా పేర్రాజు మంచి కుట్టించుకుంటారు, ఇంకా 80 కుట్టించుకోవాలని. ఇప్పుడంతా రెడీమేడ్ వచ్చాయి, రెడీమేడ్ కలర్స్ వచ్చాయి, రెడీమేడ్ అన్ని, ఇప్పుడు అన్ని రెడీమేడ్ తెప్పిస్తున్నాను. ప్రస్తుతానికి పర్చేజింగ్ ఆపాను. ఆపేశారు? ఓకే, ఎందుకంటే వేసిన అన్ని వేసేసాం, మళ్ళీ వేస్తున్నాం, మళ్ళీ రిపీట్. ఇవాళ వేసింది మళ్ళీ 20 రూపాయలు దాన్ని నెక్స్ట్ మంత్ అంతే, మళ్ళీ ఆపిస్తాడు మళ్ళీ. ఇప్పుడు రకరకాలు కదా, అంతే పూజకి వేరు ఉంటది, ఇంకా దేనికి వేరు ఉంటది, ఇంకా దేనికి డాన్సులకు వేరు ఉంటది, బర్త్డే పార్టీస్కి వేరు ఉంటది, అలాగా.